తెలుగుదేశం పార్టీకి వైసీపీ విషయంలో క్లారిటీ ఉందా అన్నది ఎవరికీ అర్థం కాని విషయం వైసీపీ అంటేనే పొడగెట్టిన తీరుతో పదేళ్లుగా టీడీపీ ఉంది జగన్తో రాజకీయ వైరం కంటే కూడా వ్యక్తిగత వైరమే టీడీపీకి ఎక్కువగా ఉంటుంది జగన్ ఈ జన్మలో సీఎం కాడని ఎకశక్యంగా మాట్లాడింది టీడీపీ నేతలే ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ ని దెబ్బతీయడానికి పవన్ ని సైతం రాజకీయ అరంగ్రేటం చేయించారని అంటారు ఎన్నిసార్లు చేసినా కూడా జనాల్లో తరగని ఆదరణ ఉన్న జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలవడాన్ని టీడీపీ నేతలు అసలు తట్టుకోలేకపోతున్నారు అయితే గత రెండేళ్లుగా టీడీపీ విపక్ష పార్టీను సక్రమంగా నిర్వహిస్తోందా అన్నదే పెద్ద చర్చగా నడిచింది ఏపీ టీడీపీ ఏ విషయనైనా ప్రభుత్వాన్ని పట్టుకుని విమర్శించడమే పనిగా పెట్టుకుందని కూడా సెటైర్లు పడుతుండే ఒక్క విషయం కూడా ప్రభుత్వ విధానాన్ని మెచ్చుకోలేదని వైసీపీ నేతలు కూడా అంటూ ఉంటారు నిజానికి ప్రతిపక్షం అంటే గుడ్డిగా వ్యతిరేకించడం కానే కాదు గతంలో విపక్షాలు అలా చేసేవి కావు ఏపీలో జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో ఎన్నో తప్పులు ఉండి ఉండవచ్చు అదే సమయంలో జగన్ సర్కార్ మంచి పనులు కూడా కొన్ని చేసి ఉంటారు కదా అన్నది కూడా ఆలోచించాలి అలాంటి మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకొని చెడ్డ పనులు చేసినప్పుడు నిందిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం మాటకి జనంలో విలువ పెరిగే అవకాశం ఉంటుంది ఇక జగన్ను పట్టుకుని ఫేక్ ముఖ్యమంత్రి అసమర్థుడని అవినీతి పరుడంటూ విమర్శలు చేయడం వల్ల జనాల్లో టీడీపీ గ్రాఫ్ పెరగకపోగా తగ్గుతోంది అంటున్నారు విశ్లేషకులు జగన్ విషయంలో టీడీపీ ఒంటి కాలితో లేస్తోంది దాని కారణం మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తారన్న భయమా లేక జగన్ కి ఆదరణ ఉంటుందని అక్కస ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఇండస్ట్రీ ముందు చంద్రబాబు నాయుడు ముందు జగన్ ఏమీ కాడని తేలిక భాగము అనేది ముందు కేడర్ కి అర్థం కావాలి అందుకే లోవర్ కేడర్ మొత్తం నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డికి కొడుతూ ముందుకు సాగుతూ ఉండడంతో చంద్రబాబు దీన్ని తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు